అందరు షాక్కి గురి అయ్యాము శ్రీదేవి గారి డెత్ విని. ఆవిడతో నేను సినిమాలో యాక్ట్ చేయలేదు, కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు, అయ్యప్పన్ గారు మా నాన్నగారికి మంచి క్లోజ్ ఫ్రెండ్, సో అలా వాళ్ళ ఫ్యామిలీతో మాకు ఫ్రెండ్షిప్ ఉండేది. మా పెళ్ళికి కూడా వచ్చారు శ్రీదేవి గారు, ఆల్ ది వే ఫ్రమ్ బాంబే. సో బట్ ఒక సినిమాలో యాక్ట్ చేయాల్సింది, ఏదో కుదరకుండా నా అదృష్టం లేకుండా పోయింది. యాక్ట్ చేయకుండా అది ఫైనల్ వరకు వచ్చి వెళ్ళిపోయింది. సో ఇది మాలో ఉన్న ఒక, ఎప్పుడైనా మా కలిసేప్పుడంతా హలో హలో అని మాట్లాడుకున్నా అంతేనే. కానీ ఇక్కడ శోభన గారు చెప్పినట్టు, మిగిలిన అందరూ చెప్పినట్టు, ఆవిడ ప్రతి ఒక్క ఇండియన్కి పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నట్టు అయిపోయిన ఒక యాక్ట్రెస్. ఆవిడకి మనమందరం వెళ్ళి అక్కడ బాంబే వెళ్ళి రావాలి అని నేను, జీవిత, పిల్లలు అందరూ అనుకున్నాము. అది ఏదో కుదరకుండా పోయింది. కానీ అయ్యో వెళ్ళలేదే అన్న ఒక బాధ, వెళ్ళి ఆ రెస్పెక్ట్ చూపించలేదే అన్న ఒక బాధ మనసులో ఉండింది. అది ఇవాళ టి సుబ్రహ్మరెడ్డి గారి వల్ల ఆ బాధ కొంచెం తగ్గింది, తీరింది. ఎందుకంటే ఈయన ఇలాంటి ఈ కండోలెన్స్ మీటింగ్ పెట్టిన దానివల్ల ఎంతోమందికి వచ్చి వాళ్ళ రెస్పెక్ట్ చూపించాలన్నది వాళ్ళందరికీ ఇది ఒక మీటింగ్ హెల్ప్ అయ్యింది. సో అది నా బాధ్యతగా ఫీల్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను. డెత్ అన్నది, నేను ఎన్నో డెత్స్ చూసినాను, ఎన్నో డెత్ ఓ డాక్టర్గా సర్టిఫై చేసి ఉన్నాను, కానీ మా అమ్మగారు పోయిన తర్వాతే డెత్ అంటే ఎంత భయంకర. ఈవిడ అన్నారు జయసుధా గారు, యూ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ డెత్ అని, బట్ ఇట్స్ హారిబుల్ థింగ్. వాళ్ళ ఫ్యామిలీకి ఆ దేవుడు శక్తి ఇవ్వాలి. థ్యాంక్ యూ. ప్రముఖ నటులు కోట శ్రీనివాస గారు మాట్లాడుతున్నారు.